దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రిలారా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నిన్నటి దినమంతా కాచి కాపాడిన దేవునికి వందనాలు తెలియచేద్దాం నూతన ఉదయంలో తన కృపాను తన కరుణను తన ప్రేమను ప్రభు మన అందరి మీద కుమరించి మనల్ని నూతన సృష్టిగా ఈరోజు అభిషేకించి ఉన్నారు ఆ ప్రభు ప్రేమలో ఈరోజు అంతా ఆనందించుదాం పిల్లరా ప్రతి పరిస్థితి మనకి ఎదురైనప్పుడు ఆ పరిస్థితి నుండి మనం ఎలా బయటపడాలి ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి ఆ పరిస్థితి ద్వారా మనకి ఏం జరుగుతుంది అని పరిస్థితి గురించి ఆలోచిస్తాం ఆలోచించినప్పుడు మనలో ఉన్న తీయని నెమ్మది స్వరము దాన్నే మనము అంతరాత్మ లేదా దాన్ని మనం మనస్సాక్షి అంటాము ఆ మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో మన మనస్సాక్షి లేదా అంతరాత్మ దేవుడు పెట్టిన దీపము ఆ అంతరాత్మనే మనలో ఉన్న ఆశలను ఆలోచనలను అది పరిశీలించి చూస్తూ మనం ఏమి చేయాలి ఏమి చెయ్యకూడదు అది మనకి బోధిస్తూ ఉండును మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మన ఒక మాట మాట్లాడబోతూ ఉన్నప్పుడు మనం ఆగాలి చూడాలి తర్వాతనే ఆ మాట మాట్లాడడం కానీ ఆ పని చేయడం కానీ చేయాలి ఎందుకంటే మనం ఆగినప్పుడు ఏమవుతుందంటే ఆ మాట మనం మాట్లాడాలా వద్దా ఆ పని మనం చేయాలా వద్దా చేస్తే ఏం జరుగుతుంది మన మనసాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది ప్రిల్లరా నేను గాంధీ తాత గురించి చదువుతూ ఉన్నప్పుడు ఆయనతో ఎంతోమంది ఇతర స్వాతంత్ర సమరయోధులు పనిచేశారు అందులో సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఒకరు ఆయన గొప్ప విద్యావేత్త బాగా చదువుకున్న వాళ్ళు మంచి అధికారంలో ఉన్నవాళ్ళు ఆ రోజులనే ఇండియన్ సివిల్ సర్వీస్లో ఆయన గొప్ప ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళంట కానీ ఒకవైపు దేశము పట్ల చాలా గొప్ప గౌరవము చాలా మక్కువ మన భారతదేశానికి ఎలాగైనా స్వాతంత్రాన్ని సంపాదించాలని దేవుడు తనకిచ్చిన విద్య గొప్పతనముతో ఏదైనా చేసి నేను కూడా గాంధీ తాతగారితో స్వ పని చేయాలి నేను కూడా స్వాతంత్రంలో పాల్గొనాలి అని తనకు తెలిసిన విధాలుగా అన్ని పరిస్థితులలో ఆయన ఎక్కడక్క కొత్త దారులు దొరుకుతూ ఉంటాయి అని ప్రయత్నిస్తూ ఉండేవాడంట ఒకసారి మహాత్మా గాంధీ గారి దగ్గరకు వచ్చి మనం గొప్ప గొప్ప నినాదాలు చేద్దాము గొప్ప గొప్ప మూమెంట్స్ ఆరంభించుదాము మన బయట దేశాల వాళ్ళను కూడా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని మన తరపున వాళ్ళు కూడా మనకు సహాయం చేయమని అడుగుదాము ఇప్పటికిప్పుడు గొప్ప నినాదాన్ని స్టార్ట్ చేద్దాము అని పంతొమ్మిది వందల సంవత్సరంలో మహాత్మా గాంధీ గారి దగ్గరికి వచ్చారంట వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారు ఆయనను నిరుత్సాహపరచలేదు స్వాతంత్రం పట్ల మన దేశం పట్ల నీకున్న గౌరవం నాకు తెలుసు నువ్వెంత గొప్ప విద్యావేత్తవో నాకు తెలుసు నువ్వు ఏమి చేసినా దాని పట్ల పట్టుదల కలిగి ఉండేవాడవని కూడా నాకు తెలుసు ఇప్పటికిప్పుడు నినాదము చేయాలని మాత్రము నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు అన్నిటికీ సమయం ఉందని చెప్తుంది ఈ ఇప్పటికిప్పుడే నినాదము ఆరంభించడానికి నీతో పాటు కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా లేను నా అంతరాత్మ దానికి ఒప్పుకోవడం లేదు అన్నప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు చాలా నిరుత్సాహపడిపోయారంట ఎందుకు మీరు నన్ను ఆపుతున్నారు ఎందుకు మీ అంతరాత్మ మాట వింటున్నారు ఎంతోమంది యువకులు మనతో వస్తున్నారు కదా మనం అందరము చేరితే బయట దేశాల వాళ్ళు కూడా మనతో సహా మనకు సహాయం చేస్తే మనం ఈ సంవత్సరమే దాన్ని అన్నప్పుడు దానికి నేను నిన్ను ఆపడం లేదు నా అంతరాత్మ నాకు చెప్తుంది ఇది సమయం కాదని నీ అంతరాత్మ చెప్పినట్లు నువ్వు చెయ్యి ఒకవేళ నువ్వు చెప్పిన అంతరాత్మ చెప్పినట్లు నువ్వు చేసి స్వాతంత్రాన్ని సంపాదిస్తే నిన్ను అభినందించే వాళ్ళలో మొట్టమొదటి వాడని నేనుంటాను అని మహాత్మా గాంధీ గారు చెప్పినప్పుడు ఆయన కొంచెం నిరుత్సాహపడిపోయి ప్రిలారా మన దేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్ళారంటే ఎందుకంటే అక్కడి నుంచి కూడా నేను సహాయాన్ని పొంది తిరిగి వస్తాను అని చెప్పి చూడండి దాని తర్వాత ఆయన తిరిగి మన దేశానికి రాలేకపోయారంట ప్రియులారా కానీ మహాత్మా గాంధీ గారు చూడండి ఆయన అంతరాత్మ చెప్పిన మాట విని తగ్గిన సమయం కొరకు ఎదురు చూశారు కాబట్టి దేవుని నిర్ణయం ప్రకారం తగ్గిన సమయంలో మనకి స్వాతంత్రం వచ్చింది నా ప్రియ సహోదర సహోదరి మన జీవితంలో కూడా దేవుడు పెట్టిన దీపమే ఆ అంతరాత్మ ఆ అంతరాత్మ మనం తప్పు చేయబోతు ఉన్నప్పుడు మనల్ని హెచ్చరించును మనం తప్పు చేసిన తర్వాత మనం మనకు చాలా బాధగా ఉంది అని చెప్తాము ఎందుకో తెలుసా మన అంతరాత్మ బాధపడుతూ ఉంటుంది దాని తర్వాత మనల్ని గద్దిస్తూ ఉంటుంది నువ్వు ఆ తప్పు చేసావు దాన్ని ఒప్పుకో దాన్ని ఇంక ముందు ఇంకొకసారి అలాంటి పాపము చెయ్యకు చూడండి దావీదు రాజు ఇంకా రాజుగా మారనప్పుడు దేవుడు చిన్న బాలుడుగా ఉన్నప్పుడే తను అభిషేకించాడు రా కాబోయే రాజు అని కానీ ఆ సత్యము తెలిసిన రాజు దావీదు రాజు కాకూడదు తన కుమారుడు యోనాతాను రాజు కావాలని కానీ దేవుని ప్రణాళిక తెలిసిన రాజు ఏం చేస్తున్నాడు దావీదిని చంపడానికి మరలా 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 ప్రయత్నిస్తూ ఉన్నాడు ప్రియలార ఇక దావీదు ఆ సత్యము తెలిసినవాడు సౌలురాజు ఎలా అయినా రాజు కాబట్టి నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి పారిపోయి కొండల్లో గుట్టల్లో లోయల్లో తను కా తనను తాను కాపాడుకుంటూ ఉన్నాడు అలాంటి పరిస్థితులలో ప్రిలర్ ఒకసారి చూడండి దావీదు ఒక స్థలంలో ఉన్నాడని సౌలురాజుకు తెలిసినప్పుడు సౌలురాజు తన తన యొక్క పరివారంతో కలిసి చూడండి ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి తన పరివారంతో తన సైనికులతో సైన్యాధిపతితో సౌలురాజు అక్కడికి వచ్చి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒక గుహలోనికి వెళ్ళినప్పుడు ఆ గుహల్లోనే దావీదు అతని అనుచరులు ఉన్నారు అనుచరులు చెప్తున్నారు ఎంత మంచి అవకాశం రాజేని దగ్గరకు వచ్చాడు ఇప్పుడు నీకు దేవుడిచ్చిన అవకాశం ఇది దే ఈ అవకాశంను ఉపయోగించి రాజుని ఇప్పటికిప్పుడు నువ్వు చంపేస్తే నీవే రాజు అయిపోతావు కానీ దావీదు తన అంతరాత్మ మాట విన్నాడు అలా ఎప్పటికీ నేను చేయను ఆయన దేవుని అభిషక్తుడు అభిషక్తుడి మీద నా చేయి ఎప్పుడు కూడా వేయను అని చెప్పి ప్రిలారా చూడండి తన అంగి అంచును కొంచెం కత్తరించుకొని వెళ్ళిపోయిన తర్వాత దూరం నుంచి చెప్తున్నాడు సైన్యాధిపతిని ఉన్నాడు ఇంకొక సమయంలో కూడా వాళ్ళు ఆ రాజు యొక్క మంచినీళ్ళ పాత్ర కత్తి తీసుకుని వెళ్ళి అవి చూపించి సైన్యాధిపతిని అరుస్తున్నాడు సైన్యాధిపతి ఏం చేస్తున్నావు నువ్వు రాజును కాపాడవలసిన వాడవు రాజుని ఎవరినైనా ఏదైనా అపాయం కలిగితే నువ్వు ఏం చేస్తూ ఉన్నావు చూడు రాజు యొక్క మన జలపాత్ర మా దగ్గర ఉంది కత్తి మా దగ్గర ఉంది రాజును ఎందుకు నువ్వు కాపాడలేకపోతున్నావు ప్రిలారా తన శత్రువును కాపాడలేకపోతున్నాడని సైన్యాధిపతి మీద దావి దారుస్తున్నాడు ఎందుకంటే తన అంతరాత్మ నిర్మలంగా ఉంది తన అంతరాత్మ చెప్పింది అభిషిక్తుడి మీద నువ్వు చేయి వేయవద్దు ప్రిలారా జనాభా లెక్కల్ని అతను లెక్కలు పెట్టండి ఎంతమంది యుద్ధం చేయగలరు యువకులను లెక్కలు పెట్టండి అని దేవుడు తను పరీక్షించడానికి ఒక ఆలోచన ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రము దావీదు దాన్ని జయించలేకపోయాడు తన అంతరాత్మ జనాభా లెక్కలు పెట్టండి అని చెప్పినప్పుడు అది తప్పు అని అంతరాత్మ చెప్తున్నప్పుడు కూడా దాని నుంచి అది వినకుండా ఇస్రాయల్ జనాంగంలో ఎంతమంది జనాభా ఉన్నారు ఎంతమంది యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు సైన్యాధిపతి చెప్తూ ఉన్నాడు రాజా ఎందుకు అలాంటి పని నువ్వు చేస్తూ ఉన్నావు నీకు ఇప్పటి వరకు యుద్ధంలో నీకు విజయం కలిగిందంటే ఈ సైన్యం వలన కాదు నిన్ను అభిషేకించిన దేవుడి వలన నువ్వు ఈ పని చేయొద్దు అన్న వారించినా కూడా వినకుండా దావీదు ఆ పని చేసిన తర్వాత తన అంతరాత్మ తనను బాధించను అని వాక్యంలో రాయడం మనం వింటున్నాం నా ప్రియ సహోదర సహోదరి మనందరిలో కూడా అంతరాత్మ ఉంది మనందరిలో కూడా దేవుడు మనందరికీ మనసాక్షిని పెట్టారు వాళ్ళు ఏ మతానికి ఏ భాషకి ఏ కులానికి చెందిన వాళ్ళైనా అందరిలో ఉన్న మనసాక్షి మన మనకి మా ఏ మాట మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇది చేయాలి ఇది చేయకూడదు మనల్ని గద్దిస్తూనే చెప్తూనే ఉంటుంది కానీ దాన్ని వినే వెనికిడి జ్ఞానం మనకు ఉన్నప్పుడే ప్రిల్లరా మన చుట్టూ పది మంది అసత్యాన్ని సత్యంగా చేసి చెప్పినా మన మనస్సాక్షి మాత్రము సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా చెప్తూ ఉంటుంది యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు తన అంతరాత్మ చెప్పిందే విన్నారు కాబట్టి తన శిష్యులు తనని వదిలివేసి వెళ్ళిపోయినా కూడా ఆ శిలువ మరణాన్ని తను అనుభవించాలని సత్యము తెలుసు కాబట్టి దాన్ని సంతోషంగా స్వీకరించారు నా ప్రియ సహోదర సహోదరి నీ కుటుంబంలో కుటుంబ బాధ్యతను మోస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో వచ్చే శ్రమలను చూసి ఎందుకు ఇక్కడ నువ్వు ఉంటావు ఎందుకు నీ భర్తతో ఉంటావు ఎందుకు ఈ పిల్లల్ని చూసుకుంటావు అని ఎవరైనా అసత్యంలో నిన్ను నడిపిస్తున్నారేమో కానీ ఆ పరిస్థితుల్లో నీ అంతరాత్మ నీకు చెప్తూ ఉంటుంది దేవుడు ముందు నువ్వు మాట ఇచ్చావు నీ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళలేవు ఈ కుటుంబము ద్వారానే దేవుడు క కలిగే కష్టాల ద్వారానే ఒకరోజు నీకు జీవకిరీటాన్ని ప్రభు ఇవ్వబోతున్నారు నీ మనసాక్షిని గుర్తు చేస్తూనే ఉంటుంది ప్రియులారా మరి అలా అలాంటి పరిస్థితులలో ఈ లోకంలో ఉండబోయే గొప్పతనాన్ని చూసి ఈ లోకంలో ఉండబోయే ఆ కుటుంబాన్ని వదిలిపెట్టిన తర్వాత నీ కలగబోయే సుఖాన్ని చూసి కుటుంబాన్ని వదిలిపెడుతున్నావా లేదా ప్రభా ఎన్ని శ్రమలైనా ఎటువంటి పరిస్థితినైనా నేను ఈ పరిస్థితిలో ఈ యొక్క ఇరుకైన మార్గంలో నేను నడుస్తాను ఈ లోకం తర్వాత పరలోకంలో నేను జీవకిరీటాన్ని పొందుతాను అని నీ అంతరాత్మ చెప్పే స్వరాన్ని నువ్వు విని దాన్ని అనుసరిస్తున్నావా ప్రిలరా మరణం జీవం మన ముందే ఉంటాయి దాన్ని స్వీకరించవలసింది మనమే మరి ఈరోజు ఆలస్యం ఎందుకు నిప్పు నీరు మన ముందు పెట్టిన ప్రభువు మనం ఏది స్వీకరిస్తామో చూస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఏది ఎన్నుకోవాలో కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించుకుందాం నాతో ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి ప్రభా మాలో పెట్టిన దీపము అంతరాత్మ అని మరొకసారి రోజు మీరు మాకు గుర్తు చేస్తున్నారు తండ్రి మీకు స్తోత్రం అయ్యా మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి గురించి మా అంతరాత్మ మాతో మాట్లాడుతూ ఉంటుంది ప్రభా ఏది సత్యము ఏది అసత్యము ఏది చేయాలి ఏది చేయకూడదు అని కానీ కొన్నిసార్లు అయా సత్యమును మేము అనుసరించటలో కలిగే శ్రమలను చూసి మా అంతరాత్మ చెప్తున్న దాన్ని ప్రక్కకు పెట్టి ప్రవ్వా నైనా తప్పుడు మార్గంలో వెళ్ళిన పరిస్థితులను బట్టి క్షమాపణ అడుగుచున్నాం అయా ఈరోజు మాకు నూతన అభిషేకాన్ని దయచేయండి ఎటువంటి శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా అంతరాత్మ చెప్తున్న మా మనస్సాక్షిలో చెప్తున్న ఆ సత్యాన్నే మేము అనుసరించడానికి కృపను దయచేయమని ఏసయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమె ప్రిలారా యోహాను రాశి మొదటి లేక రెండో అధ్యాయం ఇరవై ఏడో మీరు పొందిన అభిషేకము అన్ని పరిస్థితులలో ఎలా మనం జీవించాలో మనకు నేర్పిస్తుందంట ఆ అంతరాత్మలో మనము వాక్యాన్ని పెట్టినప్పుడు వాక్యమైన దేవుడు ఈరోజు మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేయనుగాక మా అంతరాత్మ చెప్పినది మనం వినునట్లుగా చేయనుగాక ఏసయ్య నామంలో అడుగుదాం మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణిని వీక్షిస్తూ ఉందాం ఇమానియేలు దేవుడు మనతో ఉన్నారు